నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిర్దేశించిన ఉత్పత్తి ఛేదన దిశగా ముందుకు వెళ్తాం. సమ్మక్క సారలమ్మ జాతరలో సింగరేణి యాజమాన్యం భక్తులకు అన్ని వసతులు కల్పిస్తుంది. సంబంధం లేని సమ్మె కార్మికులు పాల్గొనవద్దు, ఆర్జీవన్ సీఎం చింతల శ్రీనివాస్ వెల్లడి. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశాలు. చిన్నారుల నృత్యాలతో అలరించిన మాతృ మందిర్, 24వ వార్షికోత్సవ వేడుకలు. ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి. రాముని గుండాల కొండపై జరిగే రథసప్తమి వేడుకల్లో పాల్గొనండి, ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందండి. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి అభ్యర్థన. సింగరేణి సంస్థ నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించడంలో ఆర్జీవన్ ఏరియా కొంత వెనుకబడిన, మిగిలిన కాలంలో అధిక ఉత్పత్తిని సాధించి టార్గెట్ ఛేదన దిశగా ముందుకు వెళ్తామని ఆర్జీవన్ సీఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు సోమవారం జీఎం మీడియాతో మాట్లాడుతూ ఓసీపీ 5లో నిర్దేశించిన టార్గెట్ కంటే అధికంగా ఉత్పత్తిని సాధించినప్పటికీ అండర్ గ్రౌండ్ మైన్స్లలో అనుకున్న ఉత్పత్తిని సాధించడంలో వెనుకబడి ఉన్నామని తెలుపుతూ ఆయా మైన్లలో సాధించిన ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. అలాగే 107% ఉత్పత్తిని సాధించిన ఓసీపీ 5 ప్రాజెక్ట్ అధికారులను, యూనియన్ నాయకులను, ఉద్యోగులను అభినందించారు. అలాగే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సింగరేణి యాజమాన్యం గోదావరి నది ఒడ్డున చేపడుతున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను ఈ సంవత్సరం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సూచనల మేరకు సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో స్థానాల ఘట్టాలని అందంగా రూపుదిద్దడం, తాత్కాలిక మరుగుదొడ్లను, బట్టలు మార్చుకునే గదులను, స్నానాల కోసం శవాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అలాగే భక్తులకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా జాతర ప్రాంగణంలో వాటర్ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే ఈ నెల 16న తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొనవద్దని కోరారు. ఇక 16న తలపెట్టిన సమ్మెలోని డిమాండ్లకు సింగరేణి యాజమాన్యానికి సంబంధం లేనందున, ఆ డిమాండ్లన్నీ కేంద్ర పరిధిలో ఉన్నందున కార్మికులు సంబంధం లేని సమ్మెలో పాల్గొనవద్దని సూచించారు. ఆర్జీవన్ ఏరియాకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఉత్పత్తి వివరాలు కనుక చూస్తే, ఈ సంవత్సరానికి ఉన్నటువంటి టార్గెట్ 43,80,000 టన్నులు. దీనికి గాను నిన్న వరకు కనుక చూసుకుంటే 37,63,000కు గాను 36,24,000 సాధించాం. సుమారు 96% సాధించడం జరిగింది. దీంట్లో భాగంగా జీడీకే 1/3 ఇంక్లైన్, దాని 6 SGS నడుస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు 2,07,000 టార్గెట్ గాను 1,46,000 సాధించడం జరిగింది, సుమారు 71%. అట్లాగే జీడీకే 2/2A 7 SGSతో 280,000 ఆ మైన్ టార్గెట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 242,000 టన్నులకు గాను 1,90,000 సాధించారు, 78% సాధించారు. తర్వాత జీడీకే 11 ఇంక్లైన్, దీంట్లో కంటిన్యూస్ -2, తర్వాత LHD మిషన్స్ నడుస్తూ ఉన్నాయి. దీంట్లో భాగంగా 8,60,000గా సంవత్సరానికి టార్గెట్ పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 7,42,000 టార్గెట్ గాను 5,28,000 సాధించడం జరిగింది, సుమారు 71% సాధించడం జరిగింది. అట్లాగే ఓపెన్ క్యాస్ట్ మైన్, దీనికి టార్గెట్ 30,00,000గా నిర్ణయించడం జరిగింది. దీంట్లో భాగంగా 25,71,000 టార్గెట్ గాను సుమారు 27,59,000 సాధించడం జరిగింది, 107% ఉత్పత్తిని సాధించారు. ఈ సందర్భంగా GDK-5 ప్రాజెక్ట్ ఆఫీసరు, మేనేజర్సు, అధికారులు, ముఖ్యంగా యూనియన్ నాయకులు, ఇతర GDK-5 ఉద్యోగస్తులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇదే స్ఫూర్తితో పనిచేసి టార్గెట్ను మించి
33 లక్షలకు 33 లక్షలు ఉత్పత్తి సాధించాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పటివరకు 31 మార్చి వరకు ఇంకా 48 రోజులు బ్యాలెన్స్ ఉన్నది. ఈ 48 రోజులలో డైలీ యావరేజ్గా 16,679 టన్నులు డైలీ సాధించాల్సిన అవసరం ఉన్నది. దీనికి అనుగుణంగా ఆల్రెడీ వర్కింగ్స్ ప్లాన్ చేసుకున్నాం. ఓపెన్ క్యాస్ట్ మైన్లో కానీ అండర్గ్రౌండ్ మైన్స్లో కానీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాన్ని 1-2 రోజుల ముందుగానే సాధించడానికి అన్ని రకాల ప్రణాళిక సిద్ధం చేశాం. మనం సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తాం. దాంట్లో భాగంగా ఈసారి గోదావరి ఒడ్డున ప్రతిసారి నిర్వహించినట్టుగానే ఈసారి కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉన్నది. దీంట్లో భాగంగా వచ్చే భక్తులందరూ వారి సౌకర్యార్థం ఎలాంటి డిఫికల్టీస్ లేకుండా టెంపరీ మరుగుదొడ్లు అనుకోండి, తర్వాత బట్టల మార్టర్ అరేంజ్మెంటు, బాత్రూమ్ ఫెసిలిటీసు, వాటర్ సప్లై, లైటింగు, డ్రింకింగ్ వాటరు, అన్ని రకాల ప్రిపరేషన్స్ అన్నీ పూర్తి చేస్తూ ఉన్నాం. సుమారు 17-18 తారీఖు వరకే అన్ని రకాలుగా పూర్తి చేసేసి భక్తులు 1-2 రోజుల ముందు నుంచే ఆ దైవ సన్నిధిలో వారి మొక్కులు చెల్లించుకోవడానికి అనుగుణంగా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సింగరేణి ఎంప్లాయీస్, సింగరేణి ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడే సమ్మక్క సారక్క దేవుళ్ళకు మొక్కులు తీర్చుకొని రెగ్యులర్గా డ్యూటీలకు వచ్చేసి ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించే ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడంలో అందరూ మీ సహకారాన్ని అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఈ నెల 16వ తారీఖు నాడు స్ట్రైక్ నోటీస్ కూడా ఉన్నది. కాబట్టి ఎంప్లాయీస్ ఎవరు కూడా దాంట్లో ఉన్న డిమాండ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా సింగరేణి కనెక్టెడ్ కావు, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన విషయాలు కాబట్టి దీనికి సంబంధించి పై వారు హయ్యెస్ట్ లెవెల్లో డిస్కషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఉద్యోగస్తులందరూ విధులకు గైర్హాజరు కాకుండా స్ట్రైక్లో పాల్గొనకుండా దయచేసి మీ విధులకు హాజరు కావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి ప్రజలు ఇచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రామగుండం 18వ డివిజన్కు చెందిన ఈ మమత తనకు సదరం సర్టిఫికెట్ 77% వైకల్యంతో ఉందని, తనకు వస్తున్న వితంతు పెన్షన్ను మార్పు చేసి దివ్యాంగుల పెన్షన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రామగుండం చైతన్యపురి కాలనీకి చెందిన ఏ శ్వేత తనకు అవుట్ సోర్సింగ్ స్వీపర్గా ఉపాధి కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా రామగుండం మున్సిపల్ కమిషనర్కు రాస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధన దిశగా జిల్లాలో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని, ఆ సమయంలో విద్యార్థులకు పౌష్టిక ఆహారంతో కూడిన స్నాక్స్ అందిస్తున్నామని అన్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి కనీసం 1/2 గంట సమయం ముందు తప్పనిసరిగా ప్రతిరోజు విద్యార్థులు ఆడుకునే విధంగా చూడాలని, క్రీడా సామగ్రి లేని పాఠశాల వివరాలు అందిస్తే వాటికి కనీస క్రీడా సామగ్రి అందిస్తామని అన్నారు. పాఠశాలలను బుధవారం జిల్లా అధికారులు సందర్శించే సమయంలో వీటిని ప్రత్యేకంగా గమనించి నివేదిక అందించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి జిల్లా అధికారికి కొంతమంది 10వ తరగతి విద్యార్థులను కేటాయించడం జరుగుతుందని, వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థులు 10వ తరగతి పరీక్షకు సన్నద్ధమవుతున్న అంశంపై వివరాలు అడిగి తెలుసుకోవాలని, ప్రతిరోజు వేకప్ కాల్స్, ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఇంటి దగ్గర పిల్లలు చదివేందుకు కల్పించవలసిన వాతావరణంపై సూచనలు అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుత కాలంలో ఒత్తిడి వల్ల అనేక మంది మృతి చెందుతున్నారని, జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఒత్తిడికి గురి కాకుండా విధులు నిర్వహించాలని, మన ఆరోగ్యానికి సైతం ప్రాధాన్యత కల్పించాలని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పనిచేసే జిల్లా అధికారులు, ప్రభుత్వ సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు. ప్రభుత్వ సిబ్బందికి అవసరమైన వసతులను కల్పించడం జరుగుతుందని,
త్వరలో న్యూట్రిషన్తో సైతం మనం తీసుకుంటున్న ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోళా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజి పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్. పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7660044330. బ్యాక్ టు న్యూస్. భవిష్యత్తులో బాల్యం ఎప్పుడూ గుర్తుండిపోయేలా విద్యార్థులను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చేయడమే లక్ష్యంగా మాతృ మందిర్ విద్యా సంస్థ నెలకొల్పబడిందని పాఠశాల గురువర్యులు, ఇంటర్నేషనల్ మోటివేటర్ ట్రైనర్ ML మనోహర్జీ అన్నారు. NTPC కృష్ణానగర్లోని మాతృ మందిర్ స్కూల్లో ఆదివారం సాయంత్రం ఆ స్కూల్ 24వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల గురువర్యులు, ఇంటర్నేషనల్ మోటివేటివ్ ట్రైనర్ ML మనోహర్జీ పాల్గొని మాట్లాడుతూ, మాతృ మందిరలో కేవలం విద్యలోనే కాకుండా డ్యాన్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, వ్యక్తిత్వం వేదికలపై అనర్గళంగా మాట్లాడేలా విద్యార్థులను అన్ని అంశాల్లో తీర్చిదిద్దడం జరుగుతుందని తెలిపారు. ప్రతి స్కూల్లో ప్రతి పిల్లవాడికి 8 సంవత్సరాల్లోపు బాల్యం గుర్తుండిపోయేలా అన్ని అంశాల్లో తీర్చిదిద్దితే వారు ఎక్కడికి వెళ్ళినా జీవించే శక్తిని కలిగి ఉంటారని అన్నారు. 25 సంవత్సరాలుగా ఈ మాతృ మందిర్ అనే కాన్సెప్ట్ లో పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళ బాల్యము ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా, వాళ్ళ బాల్యంలో అన్ని రంగాలలో వాళ్ళు అభివృద్ధి చెందేలాగా, కేవలం విద్యనే కాదు, ఓకే, డాన్స్ కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వం కానీ, వాళ్ళ కోఆర్డినేషన్ కానీ, లేకపోతే వాళ్ళు వేదిక మీద మాట్లాడడం కానీ, జీవితం యొక్క అన్ని అంశాలలో వాళ్ళు పూర్తిగా అన్ని విధాలా రాణించడానికి పునాదులు వేయడమే మాతృ మందిర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే ఈ మాతృ మందిర్ని స్థాపించాం. పేరెంట్స్ అందరూ ఇన్నాళ్ళు 25 సంవత్సరాలు మాటలు కాదు, 25 సంవత్సరాల పాటు ప్రతి మాతృ మందిర్ యొక్క యాన్యువల్ డేకి ఇలా రావడం, ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొనడం, 4 గంటల కార్యక్రమం చిన్నపిల్లలతో, నర్సరీ పిల్లలతో 4 గంటల కార్యక్రమం చేయడం అంత ఈజీ కాదు. కానీ అలాంటి కార్యక్రమాన్ని అటు మాతృ మందిర్ పేరెంట్స్కి, టీచర్స్ దాన్ని పూర్తిగా ఆర్గనైజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయడం, దాన్ని అంతే ఓపికగా తల్లిదండ్రులు మీరు కూడా దాన్ని ఉత్సాహంగా తీసుకోవడం నిజంగా చాలా అదృష్టం. నా విన్నపం ఏంటంటే, ప్రతి పిల్లవాడికి అది మాతృ మందిర్ ద్వారా కానీ, ఇదే విద్యా విధానం ఎక్కడైనా కానీ, 8 ఏళ్ల వయసు దాకా ఉండే పసిపిల్లలందరికీ, యంగ్ చిల్డ్రన్ అందరికీ, అంటే 8 ఏళ్ల వయసు వచ్చేదాకా వాళ్ళ బాల్యం జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా, వాళ్ళ సంతోషానికి పునాదులు అప్పుడే పడితే భవిష్యత్తులో ఏ కష్టాన్నైనా, ఎలాంటి జీవితాన్నైనా ఎదుర్కొనేలాగా తీర్చిదిద్దే ఈ శిక్షణ ప్రతి పిల్లవాడికి, ప్రతి పట్టణంలో, భారతదేశంలో, ప్రపంచం మొత్తంలో అందరికీ అందాలనేదే మా యొక్క తపన. ఆ తపనలో తపస్సే ఈ మాతృ మందిర్ స్థాపన. అనంతరం ఈ చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు ఉషారాణి, పాఠశాల ప్రిన్సిపల్ మధు, రమ్య, ఉపాధ్యాయురాలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆదివారం నుంచి నిలిచిపోయింది. ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారంలో స్టీమ్ పైప్ లైన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు వెంటనే కర్మాగారాన్ని షట్ డౌన్ చేశారు. కాగా దీనికి సంబంధించి 15 రోజుల వ్యవధిలో మరమ్మతులు చేసే అవకాశం ఉందని, అనంతరం యథావిధిగా యూరియా ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా చేశారు. ప్రస్తుతం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో యూరియాకు డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి నిలిచిపోవడం కొంత రైతులకు ఆందోళన కలిగిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో MRI స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ MRI ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా MRI స్కాన్ సెంటర్, 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద MRI బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్డ్ అబ్డామిన్, MRCP, యూరోగ్రామ్, రేనల్ ఎంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల MRI స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా MRI స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888-6246-777-9009-0855-2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, MDDM, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499-333-03-9989-497-898. రామని గుండాల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 16న జరిగే రథ సప్తమి వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందగలరని ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి కోరారు. ఈ మేరకు సోమవారం తిరుపతి మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం రాముని గుండాల కొండపై స్వయంభుగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రథ సప్తమి వేడుకలు కోలాటం ఆటలతో స్వామివారిని సూర్యప్రభ వాహనంపై ఊరేగుతుండగా అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగిందని, ఈసారి కూడా అదే తరహాలో నిర్వహించుకున్నామని తెలిపారు. భక్తులు రథసప్తమి వేడుకలను తిలకించడానికి 16న ఉదయం 11:30 సమయంలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి సూర్యప్రభ వాహనంపై ఊరేగే సమయంలోపు తప్పకుండా రావాలని కోరారు. తిరుపతికి వెళ్లి చూడలేని భక్తులకు ఈ రథసప్తమి వేడుకలు స్థానికంగా తిలకించడం మహాపుణ్యమని అన్నారు. తిరుపతిలో ఆంక్షలు ఉన్నందున అక్కడికి వెళ్లి కోలాటం, భజన చేయాలనుకున్న వారు రాముని గుండాలకు వచ్చి ఆ స్వామివారి సన్నిధికి రావాలని కోరారు. రథ సప్తమి వేడుకల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదం కూడా ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి తెలిపారు. రామగుండం, రాముని గుండాల కొండపై స్వయంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధానమునందు ఈ నెల 16వ తేదీ శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు నిర్వహిస్తున్నాము. అక్కడ ప్రతి సంవత్సరం ముక్కోటి కాసి రథ సప్తమి వేడుకలు చాలా వైభవంగా నిర్వహిస్తాం. ఈసారి తిరుపతికి వెళ్ళలేని భక్తులకు ఇక్కడ కూడా అదే అనుభూతి కలిగే విధంగా ఈ యొక్క రథ సప్తమి వేడుక నిర్వహిస్తున్నాము. ఈ వేడుకల్లో ప్రధానంగా స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చన మరియు శ్రీ సుదర్శన హోమం నిర్వహించిన విధప స్వామివారిని పల్లకి మీద, సూర్యప్రభ వాహనం మీద
అక్కడ కొండపై ఊరేగింపు నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ వేడుకలకు పరిసర ప్రాంత భక్తులందరూ హాజరు కావాలని తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకొని వారి జన్మ నిమిత్తులు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము. పెద్దంపేట గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఎంపీటీసీ కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి అన్నారు. అంతర్గా మండలం పెద్దంపేట గ్రామంలో సోమవారం 2 లక్షల టీఎంసీ నిధులతో కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి డ్రైనేజీ పనులను కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి పనులకు తన వంతు కృషి ఉంటుందన్నారు. నిధులు విడుదల త్వరగా చేస్తే అందరికీ బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుట్ట శ్రీనివాస్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ గుజ్జల రమణారెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు మేరుగు రమేష్ గౌడ్, బండి వీరయ్య గౌడ్, నేరెళ్ల కొమరయ్య గౌడ్, లైసెట్టి రవీందర్, కోల మధు గ్రామస్తులు పాల్గొన్నారు. నాట్యంలో అత్యంత ప్రతిభ కనబరిచి అవార్డులు సాధించిన గోదావరి ఖని విద్యార్థినిలను పలువురు ప్రశంసించారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో విజయ మాధవి సేవా సాంస్కృతిక అకాడమీ వారి ఆధ్వర్యంలో జరిగిన నేషనల్ లెవెల్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ ఫెస్టివల్ 4లో నాట్యంలో అందరినీ అలరించి అత్యంత ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. గోదావరి ఖని అశోక్ నగర్కు చెందిన పుల్లూరు విశ్వని నాట్య సౌరభ అవార్డును, పుల్లూరు హరిని నాగందుల శ్రీవల్లిలు నాట్య మంజరి అవార్డులను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు ప్రశంసించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిర్దేశించిన ఉత్పత్తి ఛేదన దిశగా ముందుకు వెళ్తాం. సమ్మక్క సారలమ్మ జాతరలో సింగరేణి యాజమాన్యం భక్తులకు అన్ని వసతులు కల్పిస్తుంది. సంబంధం లేని సమ్మె కార్మికులు పాల్గొనవద్దు, ఆర్జీవన్ సీఎం చింతల శ్రీనివాస్ వెల్లడి. పెద్ద సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశాలు. చిన్నారుల నృత్యాలతో అలరించిన మాతృ మందిర్ 24వ వార్షికోత్సవ వేడుకలు. ఎరువుల కర్మాగారంలో నిలిచిన యూరియా ఉత్పత్తి. రాముని గుండాల కొండపై జరిగే రథసప్తమి వేడుకల్లో పాల్గొనండి, ఆ స్వామివారి కృపా కటాక్షాలు పొందండి. భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు మేడి తిరుపతి అభ్యర్థన. ఇవి ఇప్పటివరకు సిటీ న్యూస్. నమస్తే.